తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ మే నెలలోనే జరగచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ లో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీశాయి బీజేపీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలంటే భయం పట్టుకుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని ప్రధాని మోదీకి కూడా అదే భయం ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమిలీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఈ కారణంగానే తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని మంత్రి అన్నారు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన చిట్ చాట్లో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు స్తున్నాయి మరికొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని భావిస్తున్న సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం చూస్తే అక్టోబర్ పదవ తేదీ నాటికి ఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఒకవేళ అనుకున్న సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి అలా కాకుండా మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా జరిగితే మాత్రం ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి మరి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే